హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం, మీరు అందరూ కూడా హ్యాపీగా ఉంటారని అయితే అనుకుంటున్నాము. ఇవాళ అయితే మనం మైక్రోసాఫ్ట్లో ఒక మంచి జాబ్ అప్డేట్ అయితే మేము ముందుకు వచ్చేసామండి. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అందుకంటే ముందు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఆల్రెడీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మేము పెట్టే ప్రతి వీడియో చూస్తూ మమ్మల్ని ఎంతగానో ఎంకరేజ్ చేస్తున్నాం. మా వ్యూయర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. ఒకవేళ మన కంటెంట్ కనుక మీకు నచ్చుతున్నట్లయితే మీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ ఎవరైనా కొత్తగా జాబ్స్ కోసం ట్రై చేస్తున్నారు డిగ్రీ కంప్లీట్ చేసి, సో వాళ్ళకైతే డెఫినెట్గా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే కనుక మన ఛానల్ని అయితే వాళ్ళతో షేర్ అయితే చేయండి. సో వీడియో డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఉంటుంది, వెంటనే వెళ్ళి అక్కడికి అప్లై బటన్ కొడితే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు మైక్రోసాఫ్ట్లో సెక్యూరిటీ ఆపరేషన్స్ ఇంజనీరింగ్ ఫుల్ టైం ఆపర్చునిటీ అని చెప్పారండి. ఇదైతే మనకి ఫుల్ టైం ఆపర్చునిటీ అనమాట. నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇక్కడ మల్టిపుల్ లొకేషన్స్ ఇన్ ఇండియా అని ఇచ్చారు. ఇక్కడ జాబ్ నెంబర్ ఇచ్చారు. ఇక్కడ వర్క్ సైట్ చూసుకుంటే కనుక అప్ టు 50% వర్క్ ఫ్రమ్ హోమ్, అంటే 50% మనం వర్క్ ఫ్రమ్ హోమ్ చేయొచ్చు. రోల్ టైప్ వచ్చి ఇండివిజువల్ కాంట్రిబ్యూటర్ అనమాట, లైక్ ఆ టీమ్ మెంబర్ లాగా చేయాల్సి వస్తుంది. డిసిప్లిన్ వచ్చి సెక్యూరిటీ ఆపరేషన్స్ ఇంజనీరింగ్ అని ఇచ్చారనమాట. ఎంప్లాయ్మెంట్ టైప్ అయితే ఫుల్ టైం ఎంప్లాయ్మెంట్, కాంట్రాక్ట్ బేసిస్ కూడా కాదండి, అది కూడా మైక్రోసాఫ్ట్లో ఇంత మంచి జాబ్ అనమాట. ట్రావెల్ వచ్చి 0 to 25% ఉంటుంది, మినిమం ట్రావెలింగ్ అని చెప్పొచ్చు అనమాట. జాబ్ నెంబర్ కూడా ఇచ్చేసాడు. ప్రొఫెషన్ చూసుకుంటే సెక్యూరిటీ ఇంజనీరింగ్. ఒకవేళ మనం ఇంజనీరింగ్లో ఒకవేళ సెక్యూరిటీ, సైబర్ సెక్యూరిటీ ఇలాంటి కాన్సెప్ట్స్ కనుక కవర్ అయ్యి ఉంటే ఈ పర్టికులర్ జాబ్ అయితే చాలా బెనిఫిట్ అవుతుందన్నమాట. సో ఇక్కడ చూసుకుంటే మనకి కంపెనీ ఓవర్వ్యూ ఇచ్చాడండి. కంపెనీ ఏంటి అంటే ఎన్ని లొకేషన్స్లో ఉంది, కంపెనీ విజన్ ఏంటి అంటే కంపెనీ గురించి మొత్తం ఆల్ డీటెయిల్స్ అయితే ఇచ్చాడనమాట. నెక్స్ట్ చూసుకుంటే మనము క్వాలిఫికేషన్స్ చూసుకుందాం. క్వాలిఫికేషన్స్లో మనకి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ స్టాటిస్టిక్స్, మ్యాథమెటిక్స్, కంప్యూటర్ సైన్స్ ఆ రిలేటెడ్ ఫీల్డ్ అనమాట. ఇవి ఉంటే కనుక మనం ఎలిజిబుల్ అనమాట. ఇక్కడ ఎక్స్పీరియన్స్ అయితే ఏమి ఇవ్వలేదు కాబట్టి సో యాజ్ ఎ ఫ్రెషర్స్గా మనం అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇదొక మైక్రోసాఫ్ట్లో ఇదొక మనకు ఒక ఎంట్రీ పాస్ దొరికినట్లు ఈ పర్టికులర్ జాబ్ దొరికితే తర్వాత మళ్ళీ మనకి చాలా స్కిల్స్ అయితే మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు అనమాట కంపెనీలకు ఎంటర్ అయిన తర్వాత. రెస్పాన్సిబిలిటీస్ చూసుకున్నారా, ప్రతి కంపెనీలోనే చాలా లిస్ట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్ ఇస్తారు కదా. ఐడెంటిఫికేషన్ అండ్ డిటెక్షన్ ఆఫ్ కంట్రోల్ ఫెయిల్యూర్ ఇవైతే ఇచ్చారండి. నెక్స్ట్ చూసుకుంటే ఆటోమేషన్, ఒకవేళ మనకి ఆటోమేషన్ మీద ఏమైనా ఐడియా ఉంటే మనం ఆటోమేషన్ ఇంప్లిమెంట్ చేయాల్సి వస్తుంది, లేకపోయినా వాళ్ళు అయితే ఈ స్కిల్ని అయితే మనకు నేర్పిస్తారనమాట. నెక్స్ట్ చూసుకుంటే ట్రాన్స్లేట్ సెక్యూరిటీ పాలసీ అండ్ స్టాండర్డ్స్ ఇంటూ ఎఫెక్టివ్ కంట్రోల్స్ అని ఇచ్చారు. నెక్స్ట్ చూసుకుంటే కొలాబరేషన్ అని ఇచ్చారు. కొలాబరేషన్ అంటే అదేనండి, టీంతో పాటు కొలాబరేట్ అవ్వాలి, టీం మొత్తంలో ఇన్వాల్వ్ అయ్యి టీంకి బాగా సపోర్ట్ చేయాలి అనేదే కొలాబరేషన్ అనమాట. నెక్స్ట్ చూసుకుంటే ప్రతి కంపెనీ చెప్పినట్లుగానే కస్టమర్ అండ్ పార్ట్నర్ ఎక్స్పీరియన్స్ అని ఇచ్చారు. కస్టమర్ని ఫోకస్ చేస్తూ మనమైతే ఈ పర్టికులర్ టాస్క్లు అయితే చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ చూసుకుంటే డేటా డ్రివెన్ అనాలిసిస్. నెక్స్ట్ చూసుకుంటే సెక్యూరిటీ ఇన్సిడెంట్స్ రెస్పాన్స్ అనమాట. ఏదైనా సెక్యూరిటీకి సంబంధించిన ఇన్సిడెంట్స్ వస్తే దానికి సంబంధించిన రెస్పాన్స్లు అయితే పంపించాల్సి వస్తుంది అనమాట. సో ఇక్కడ మళ్ళీ మనకు చూసుకుంటే కంపెనీ ఏమేమైతే ఎక్స్ట్రా పర్క్స్ అండ్ అలవెన్సెస్ ఇస్తుంది అవన్నీ ఇచ్చారనమాట. ఇండస్ట్రీ లీడింగ్ హెల్త్ కేర్, హెల్త్ కేర్ అయితే మనకు ఉంటుంది, అంటే మెడికల్ పాలసీ అయితే మనకి ఇస్తారనమాట. డిస్కౌంట్స్ అండ్ ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్, ఒకవేళ మైక్రోసాఫ్ట్ ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్ ఏమైనా ఉంటే వాటి మీద మనకి డిస్కౌంట్ ఉంటుంది. మెటర్నరీ అండ్ పేషెంట్స్ పెటర్నటీ లీవ్ ఉందన్నమాట. సో నెక్స్ట్ చూసుకుంటే గివింగ్ ప్రోగ్రామ్స్ అని ఉంది. ఎడ్యుకేషనల్ రీసోర్సెస్ అని అయితే ఉందన్నమాట, ఎడ్యుకేషనల్కి సంబంధించి మనం ఏదైనా లోన్స్ కావాలని ఇస్తారు. నెక్స్ట్ చూసుకుంటే సేవింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ అనమాట. నెక్స్ట్ చూసుకుంటే జనరస్ టైం అవే అని ఉంది. నెక్స్ట్ ఆపర్చునిటీస్ టు నెట్వర్క్ అండ్ కనెక్ట్ అనమాట. ఇవన్నీ అయితే కంపెనీ మనకి ఏవైనా ఎక్స్ట్రా పర్క్స్ ఇస్తుంది అనుకుంటే అవన్నీ ఇక్కడ కవర్ చేసేసాడు. నెక్స్ట్ ఇక్కడ క్లిక్ మనకి అప్లై బటన్ ఉంది కదా, అది క్లిక్ చేయగానే మనకి నెక్స్ట్ పేజ్కి నావిగేట్ అవుతుంది. ఒకవేళ మనకి మైక్రోసాఫ్ట్ అకౌంట్ ఉంటే దాని ద్వారా కూడా మనము రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో మీరు వీడియో లాస్ట్ వరకు చూసిన తర్వాత వెంటనే వెళ్ళి డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని అయితే క్లిక్ చేయండి. ఫస్ట్ అయితే మనం రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి వస్తుంది. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఈ పర్టికులర్ జాబ్కి అయితే అప్లై చేసుకోవాల్సి వస్తుంది అనమాట. మళ్ళీ మీరు ఒకసారి చూసుకునేసేయండి ఈ పర్టికులర్ జాబ్ డీటెయిల్స్ అన్నీ క్లియర్గా, ఏంటి జాబ్ నెంబర్, ఏంటి ఫుల్ టైమా లేదా పార్ట్ టైమా, ఇది కాంటాక్ట్ బేసిస్, అవన్నీ ఇవన్నీ చూసుకున్న తర్వాత అయితే వెంటనే అప్లై చేసేయండి. అంటిల్ అవర్ నెక్స్ట్ వీడియో, స్టే ట్యూన్డ్ టు అస్. ఐ విష్ యూ వెరీ ఆల్ ద బెస్ట్.